చెరుకూరి రామోజీరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున జన్మించారు ఆయన ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు గారు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఉంది రామోజీ ఫిలిం సిటీ రెండు వేల ఎకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం ఫిలిం సిటీగా పేరుగాంచింది రామోజీరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగాను పేరుగాంచింది ఇందులో సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు టెలివిజన్ సీరియళ్ళు నిర్మించబడ్డాయి శ్రీవారికి ప్రేమ లేఖ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఉషా కిరణ్ మూవీస్ వారి తొలి సినిమా ఈ సినిమాతో రామోజీరావు గారు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన మౌన పోరాటం మయూరి లాంటి సంచలన చిత్రాలను నిర్మించాడు రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం అతనిని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది రామోజీరావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గుండె సంబంధిత ఇబ్బంది రావడంతో ఆయనకు ఇటీవల స్టంట్ వేశారు శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదిన ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి ఆయన తన తుదిశ్వాస విడిచారు ఎనభై ఏడేళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన రామోజీరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము